జయ నరసింహ, జయ జయ నరసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా, ప్రతి సంవత్సరం కూడా స్వామికి భాద్రపద మాసంలో క్రియానక దీక్షతో వైఘానస ఆగమయుక్తంగా జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఈ రోజున స్వామివారికి శాంతి మంత్రోత్సవాల తర్వాత హోమ కార్యక్రమం అయిన తర్వాత కూడా స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత ఈ యొక్క నవకలశాలలో ఈ 3 రోజులు కూడా స్వామివారిని ఆ కలశాలలో అనేకమైన దేవతలతో పూజించి అర్చించి ఆ కలశంలోకి స్వామివారిని ఆవాహనం చేసి ఈ యొక్క స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో యాగశాలలో స్వామివారి యొక్క కలశాన్ని ప్రవేశింపజేసి అక్కడ ప్రతినిత్యం హోమ కార్యక్రమాలు 3 రోజులు జరుగుతూ ఉన్నాయి. ఈ కలశాన్ని, ఈ యొక్క కుంభాన్ని తీసుకుని వెళ్ళి గిరిప్రదర్శన ప్రదర్శనంగా చేసుకుంటూ దేవాలయంలో స్వామివారి యొక్క మూలవర్ల దగ్గర తీసుకుని వెళ్ళి దానికి ఈ యొక్క స్వామిని, ఈ కలశంలో ఉన్నటువంటి స్వామి యొక్క ఈ రోజు నుంచి మంత్రోత్సవంతో చేసినటువంటి ఆవాహన కార్యక్రమాల మంత్రబలమంతా కూడా స్వామి యొక్క మూల విరాటికి ఆత్మ మంత్రోత్సవం ద్వారా స్వామివారికి అవి సమర్పించడం జరుగుతుంది. ఆ సమర్పించిన తర్వాత ఆ యొక్క కుంభంలో ఉన్నటువంటి ఆ జలాన్ని స్వామి యొక్క మంత్రత్వంతో, ఆ యొక్క మంత్రంతో అవన్నీ కూడా, ఆ జలాలన్నీ కూడా సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన, ఆ యొక్క విష్ణు పాదంలో నుంచి ఆయన యొక్క మంత్రోత్సవం ద్వారా ఉద్భవించినటువంటి ఆ జలంలో కూడా స్వామి యొక్క వేద మంత్రాల ఉత్సవంతో ఈ స్వాములు కూడా ఈ 3 రోజుల నుంచి కూడా ఆవాహనం చేసి హోమ కార్యక్రమం చేసించారు. తిరిగి ఈ రోజున స్వామికి ఆ జలాన్ని స్వామికి ఆవాహన చేసి స్వామికి సంప్రోక్షణం చేసిన తర్వాత ఆ జలాన్ని మన యొక్క స్వామి యొక్క విమాన శిఖరం పైనటువంటి విమాన శిఖరానికి ఆ జలాన్ని సంప్రోక్షణం చేసి ఆ యొక్క జలాన్ని భక్తులందరికీ కూడా సంప్రోక్షణం చేస్తారు. ఆ నీళ్లు మనమే చల్లించుకున్నట్లయితే మన శరీరకరంలో ఉన్నటువంటి ఎటువంటి రుగ్మతమైనా సరే ఆ యొక్క జలం మన ఒంటి మీద పడినప్పటి నుంచి కూడా అదంతా కూడా పోయి నశించింపజేయబడుతుందంట ఆ జలం. ఆ జలాన్ని నశింపజేస్తుంది ఆ జలం మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ మనం తెలిసి తెలియని తప్పులు కూడా పోయి మనకి పరలోకంలో నుంచి వెళ్ళిపోయి ఇహలోకంలో నుంచి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత శాశ్వత వైకుంఠం పొందుతామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజున భక్తులందరికీ కూడా ఆ యొక్క జల సంప్రోక్షణం చేస్తారు కాబట్టి ఆ జలమంతా తల మీద చల్లించుకోండి. ఈ పవిత్రోత్సవంలో 4 రోజున ఈ స్వామివారికి ఈ రోజున అలంకారం చేసి పవిత్ర అలంకారం చేసి ఉంచారు కాబట్టి స్వామి ఆ పవిత్రాలు ధరించుకొని శ్వేత పుష్ప రథోత్సవం తెల్లని యొక్క పుష్పాలతో ఆ తెల్లని పుష్పాలని రథానికి అలంకారం చేసి స్వామివారు ఈ యొక్క పురవీధులలో వస్తూ ఉంటారు. అటువంటి స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మన ఆత్మ కూడా పరిశుభ్రంగా ఉండి మనందరం పవిత్రంగా ఉండి స్వామి యొక్క కృపాగడాక్షలు అందరూ పొందుతారని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ యొక్క త్రియానక దీక్ష అంతా కూడా మన ఆలయ కమిటీ, ఆలయ దేవస్థానం యొక్క ఉప కమిషనర్ మరియు కార్యనిర్వాహకుడైనటువంటి రామకోటి రామగుడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంతో కూడా వారి పర్యవేక్షణలో జరుగుతుంది. దీనికి విజయవాడ చెందినటువంటి కుమార్ గారు, విభూ స్వీట్స్ సితారా సెంటర్ అంటే విభూ స్వీట్స్ కుమార్ అధినేత అయినటువంటి దేవకుమార్ గారు, దంపతులు వారి యొక్క కుమారులు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన మంగళాద్రి పురాధీశ దివ్య మంగళాశాసనాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ క్షేత్రంలో అందరికీ కూడా, తర్వాత పక్క పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా శ్రీ మంగళాద్రి పురాధీశ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసన. జయ నరసింహ, జయ జయ నరసింహ. Yeah.
Thank you.
దంపగాళాలు ఇక్కడ ఉంది. Oh,